ओम नमः प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशांताय दक्षिणामूर्तये नमः। किरणः, किरणः अंटे सूर्यकिरणं, तमोरिहि चीकटिनि पोंगोट्टि ज्ञानान्नि प्रसादिंचेटुवंटि ఒక సాధనమేది అంటే సూర్యకిరణములు అని. సూర్య నమ శంకర భానవే, శంకరుడు అనేటువంటి సూర్యనారాయణమూర్తి పరమేశ్వరుడు ఒక లేలేత కిరణముల రూపంలో అప్పటి వరకు 12 గంటలు రాత్రి జీవులు యావన్మంది కూడా తమోగుణ సంబంధమైనటువంటి నిద్రలో ఉన్నటువంటి జీవులను లేపడం నిమిత్తమై ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏదంటే కిరణములు వెళ్ళాయి. సూర్యోదయం అవుతోంది, అరుణోదయం అవుతోంది, సూర్యకిరణములు వస్తున్నాయి అంటే కిరణములు పడేటప్పటికీ వెంటనే లేస్తాడు జీవుడు. నిజమే, నేను ఎంతసేపు పడుకున్నాను, సూర్య నమస్కారాలు చేయాలి, సంధ్యోపాసన చేయాలి ధర్మార్థకామ మోక్షములు పొందడానికి నేను ఉద్యుక్తుడిని అవ్వాలి అనేటువంటి పరిస్థితి. అటువంటి సార్థక నామధేయినటువంటి కిరణ శర్మ గారు అనేటువంటి వ్యక్తికి, ఒక వ్యక్తి కాదు ఒక సంస్థ చైతన్యం, ఆయనకి 12 సంవత్సరములు అనేక రకమైనటువంటి పరీక్షలు చేసి ఆయన యొక్క జన్మాంతర సుకృత పుణ్యమేమో కానీ ప్రభావతి మాతృగర్భం ఆ తల్లికి ఎంత ఆనందం. ఒక చోట ఒక మన కుమారుడు సన్యాసం తీసుకున్నారు అంటే 100 తరముల వరకు పితృరుణం తీర్చినట్టు. అంటే కిరణ్ కుమార్ గారికి ఉండబడినటువంటి పూర్వం ఉండబడినటువంటి 100 తరముల మూల పురుషులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కైవల్య ప్రాప్తి. సరే, వారికి కైవల్య ప్రాప్తి, మనకేమిటి అని ఒకసారి ఆలోచించుకుంటే మనకి అటువంటి సత్పురుషులు కావాలి అని అందరి యొక్క మనస్సుల్లోనూ ఉంది. మన యొక్క హిందూ మతాన్ని రక్షించడానికి ఒక సద్గురువు, యువగురువు, గురువుర్యువ యువకుడైనటువంటి గురువు ఉంటే చాలా కాలం ధర్మం నిలబడుతుంది అని. ఎవరింట్లో కావాలి అంటే పక్కవారింట్లో కావాలండి. మా కొడుకు ఏదో ఉద్యోగస్తుడు అవ్వాలి, వ్యాపారస్తుడు అవ్వాలి అనుకుంటారు, మా కొడుకుని సన్యాసానికి ఎందుకు ఇస్తామండి అనేటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభావతి గారు, వారి యొక్క తండ్రి గారు అయినటువంటి ఆ దంపతులు, పుణ్య దంపతుల యొక్క విశేషం చేత జన్మించినటువంటి వీరికి సన్యాసాశ్రమం స్వీకరింపజేసి నీవు లోకాన్ని రక్షించాలి, తద్వారా ధర్మం ప్రతిష్టాపన అవ్వాలి, తద్వారా సుస్థిరో ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట, అటువంటి ఉత్తమోత్తమైనటువంటి గుణములు కావాలి అని మాతృ అనుజ్ఞానం తీసుకుని సన్యాసం స్వీకరించి 2 సంవత్సరములై 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఈయన ఈ 2 సంవత్సరములలోనూ అనేక వినూత్నమైనటువంటి ప్రక్రియలు, అప్పటి వరకు ఉండబడినటువంటి గురువుల చేత అనుష్ఠింపబడినటువంటి విధానములే కాకుండా వాట్లతో పాటుగా ఇంకా కొన్ని ప్రయోగములు, నూతనమైనటువంటి ధర్మం రక్షించడానికి ఏ రకమైనటువంటి వ్యగ్రత లేకుండా వారు తీసుకున్నటువంటి కార్యక్రమములు, వారు చేస్తున్నటువంటి పనులు చూస్తే ఆశ్చర్యం కలగక తప్పదు. విజ్ఞానానికి, వేద పురుషుడికి, శాస్త్ర పురుషుడికి చేసినటువంటి సన్మానం ఇది. ఆయనలో ఉన్నటువంటి శుద్ధ చైతన్య స్వరూపానికి చేస్తున్నాను, భగవంతుడికి చేస్తున్నాను, ఏం వారు ధరించలేరా? ఆ సర్వభూతాన్యాత్మని సమస్తమైనటువంటి జీవులయందు నా యొక్క రూపాన్ని చూడ దర్శించాలి అనేటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడమే వారి యొక్క నామంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థం. స్వాత్మానందేంద్ర స్వ ఆత్మ పశ్యన్నాత్మని మాయయా బహిరిబోద్భూతం యథా నిద్రయా, తన యొక్క ఆత్మయందు, తన యొక్క మనస్సు ఎందే ప్రపంచాన్ని యావత్తును కూడా దర్శించి ఆ సంతృప్తికరమైనటువంటి జీవనంతో ముముక్షువు జీవనాన్ని సాగిస్తున్నటువంటి స్వాత్మానందేంద్ర స్వామి వారికి భక్తెల్లి ప్రణమిల్లి, ఇటువంటి ఎన్నో వసంతములు మీరు జరుపుకోవాలి, ప్రపంచాన్ని ఒక సన్మార్గంలో పెట్టి ప్రస్తుత వర్తమానంలో ఉండబడినటువంటి సమస్తమైనటువంటి అరిష్టములు జాబత్తులు పోంగొట్టి మానవాళి సుభిక్షంగా ఉండడానికి ఆ శంకరుల చేత మీరు చక్కనైనటువంటి సన్మార్గ ఉపదేశకులుగా ఉండి ఈ జగత్తును యావత్తును కూడా రక్షించాలి అని చెప్పి ప్రార్థిస్తూ, యో వేదాదౌస్తర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతిలీనస్య యః పరస్స మహేశ్వరః గురుచరణారవిందాభ్యాం నమః.